अंदर नमस्कार टाइम मन इंटरव्यूल को 2 मिनट्स इतक मुझे मंजुशेखर गार्थ डाक्टर गार्थी तलदुल दीवे तो आशीर्वाद तो नेजकर्गा रु सारे एमएलए एनक मुख्यमंत्री गारी दीवे तो मंत्री इन 5 संवस तो ये 9-9.5 संवर कल में बालकोंड निजर्ग प्रजा कावल अन्नी पनलू दादापू चुप रवल सावच्छ करे एसआरएस पुनर्जयन कावचु पैकेज 2021 कावचु लिफ्ट कावचु चेक डैम्लु कावचु इला अन्नी कार्यक्रम रेसपेट పేదల కోసం పెన్షన్లు కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు కేసీఆర్ కిట్ కావచ్చు సీఎంఆర్ కావచ్చు చేసి పెట్టుకున్నాం గ్రామాల్లో 100 కోట్ల రూపాయల తోటి సీసీ రోడ్లు వేసుకున్నాం మీ కళ్ళ ముందు అన్ని కనిపించాయి ఇంటింటికి నల్లగట్టి మిషన్ భగీరథ మంచినీళ్ళు తెచ్చుకున్నాం 24 గంటల కరెంట్ ఇచ్చుకుంటున్నాం ఇట్లా అన్ని పనులు కూడా దాదాపుగా చేసుకున్నాం మంచి మంచి డాంబర్ రోడ్లు వేసుకున్నాం डबल रोड लेसुकुन्नाम फोर लाइन रोड लेसुकुन्नाम सेंट्रल लाइटिंग डिवाइडर लेसुकुन्नाम इत्ता अन्नी कार्यक्रमालु जूनियर कॉलेज लेसुकुन्नाम कमर्पेलो बालकोंडलो डिग्री कॉलेज पुस्तक लेसुकुन्नाम गवर्नमेंट लो स्टेडियालु कट्टुकुन्नाम इत्ता चाला कार्यक्रमालु चेसुकुन्नाम कानी नेनु एक्कडिकि पोयिना प्रति अम्म नन्नु ओक माट अडुगुतदि सारु अन्नी मंचिगा चेसावु अंत मंचुकुन्नदि मा पिल्लगाल्लकु उद्योगालु लेवु सारु अनि अंटारु आ माट अन्नप्पुडल्ला ना मनसु तिरुक्कुमंटारु एं चेयालि दीनिकि इन्नि चेसिन आ ओक्क पनि मिगिलिपोतूने उन्नदि अन्न ओक बाध नालो उंडिपोतूने उन्नदि गौरव मुख्यमंत्री केसीआर गारु गवर्नमेंट जॉब इच्चिना 132,000 नोटिफिकेशन इच्चारु మీరు గూగుల్ సెర్చ్ చేసుకొని చూడండి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం కూడా 132,000 ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పటిమట్టు ఇయ్యలేదు ఇది ఒక రికార్డ్ తెలంగాణ రాష్ట్రం యు కెన్ సెర్చ్ ఇన్ యువర్ గూగుల్ నేను చెప్పేది కాదు మీకు ఉన్నది తెలుసు కాబట్టి మీరు గూగుల్ సెర్చ్ చేస్తే తెలుస్తుంది కానైనా కావాల్సిన వారం ఎక్కున్నాం ప్రభుత్వ ఉద్యోగాలు తక్కువ ఉన్నాయి నర్సింహనాయుడు గారితో మాట్లాడుతూ ఉంటే చెప్తా ఉంటాడు దుబాయ్ పోతున్నారు ఇక్కడ పని లేక మనం లెక్కలు తీపిచ్చిన నేను 12,800 మంది మన బిడ్డలు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ చేయట్లేదు ఇట్లా దీనికి ఒక మార్గం రావాలి ఒక సొల్యూషన్ ఇవ్వాలి అని చెప్పి ఏం చేద్దామని డిస్కషన్ లో ఉంటే నాకు సోదరులు శివశంకర్ గారు పరిచయమై అన్న ఒక మంచి జాబ్ మేళా పెడదాం నేను 60-70 కంపెనీని తీసుకొస్తా సరే మంచిగా సాఫ్ట్‌వేర్ బాగా చేసినోళ్ళు తెలుగున్న వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి హైదరాబాద్ లో కేటీఆర్ గారి కృషి వల్ల మీరు చెప్తే నమ్మరు మన తెలంగాణ రాకున్న మొదలు 3 లక్షల ఐటీ ఉద్యోగాలు ఉంటే ఇవాల 12 లక్షల ఐటీ ఉద్యోగాలైనే అసలు 9 లక్షల ఐటీ ఉద్యోగాలంటే 6 లక్షలు కొత్తగా వచ్చనే పని చేస్తా ఉన్నారు పిల్లలు అట్లనే ప్రైవేట్ ఇండస్ట్రీస్ కూడా విపరీతంగా వచ్చి 20,000 కొత్త పరిశ్రమలు వచ్చి దాదాపు 16 లక్షల మంది కొత్తగా ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో తెచ్చుకున్నారు పరిశ్రమల్లో బట్ అయినా ఇంకా మన రూరల్ వాళ్ళు పోట్లేదు సరే ఇక్కడ ఏమైతుంది టెన్త్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇంటర్ చేసిన వాళ్ళు ఉన్నారు డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు టెక్నికల్ వాళ్ళు అక్కడో ఇక్కడో సెట్ అవుతున్నారు నాన్ టెక్నికల్ వాళ్ళే చాలా మట్టుకు సెట్ అవుతలేరు దానికోసం ఏం చేయాలని చెప్తే ఈ జాబ్ మేళ ఒక కార్యక్రమం తీసుకుందామన్నా వివిధ రంగాల వాళ్ళు వస్తారు మనకు హాస్పిటల్స్ వాళ్ళు వస్తారు ఫార్మా రంగం వస్తుంది మార్కెటింగ్ వాళ్ళు వస్తారు అగ్రికల్చర్ ఫీల్డ్ వాళ్ళు వస్తారు అట్లే సెక్యూరిటీ ఏజెన్సీస్ వస్తాయి బ్యాంకింగ్ రంగం వస్తుంది ఇట్లా వివిధ రకాలుగా కంపెనీస్ వస్తాయన్న లాభం జరుగుతుంది
అని ప్రయత్నం చేద్దాము అని చెప్పి నేను ఇవాళ ఈ ప్రయత్నం మొదలు పెట్టిన. నేను మీకు మాట ఇస్తా ఉన్నా, ఇది నేను రాజకీయాల కోసం ఓట్ల కోసం చేస్తలేను. నేను అన్నీ చేసుకుంటేమే ఇంకా ఇది ఒకటి మిగిలిపోతా ఉన్నది ఎక్కడికి పోయినా అన్న ఒక అసంతృప్తి నాలో కూడా ఉండి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. తప్పకుండా ఇది కంటిన్యూ అవుతుంది, ఇది ఇంతతో ఆపం. డెఫినెట్గా ఇవాళ కొంతమందికి జాబ్ లెటర్స్ ఇస్తారు వాళ్ళు. మీరు పోయి మీరు నేను చేసేది ఏం లేదు, దీంట్లో నేను ఎవరికి రికమెండ్ చేసేది ఏం లేదు. మిమ్మల్ని ఆ కంపెనీ వాళ్ళని ఒక దగ్గర కూర్చోబెట్టడమే నా పని. మీరు ఎక్కడికో పోయి హైదరాబాద్ పోయి ఆఫీసుల చుట్టూ తిరిగి కంపెనీల చుట్టూ తిరిగి లేదు పేపర్లలో లెక్కి ఎక్కడ జాబులు ఉన్నాయి చూసి పోయే బదులు నేనే ఎక్కడెక్కడ ఏ కంపెనీలో జాబులు ఉన్నాయో కనుక్కొని ఆ కంపెనీ వాళ్ళనే ఇక్కడికి పిలిపించి మిమ్మల్ని వాళ్ళకి పరిచయం చేసి కూర్చోబెట్టే బాధ్యత ఇవాళ నేను ఆసరా ఫౌండేషన్ వారి సహకారంతో తీసుకోవడం జరిగింది. దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఇవాళ కొంతమందికి వస్తుంది, ఇంకా కొంతమంది రాకపోవచ్చు. మళ్ళీ వాళ్ళ రెజ్యూమ్స్ అన్నీ కూడా నా దగ్గర నేను ఫీడ్ చేసుకుంటాను. ఆఫీస్లో మీ అందరి కూడా నా దగ్గర ఫీడ్ అయి ఉంటాయి. నేను మళ్ళీ కంపెనీస్ వాళ్ళకి పరిచయం చేపిస్తాం. ఆసరా ఫౌండేషన్ శివశంకర్ గారు కూడా నాతో సహకారం చేస్తామని చెప్తున్నారు. కాబట్టి కంటిన్యూస్గా ఇది పరిచయం చేద్దామని. కానీ మీకు నా కోరిక ఏంటంటే దయచేసి మిమ్మల్ని మీరు రిస్క్ కావద్దు. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, నేను కూడా 800 రూపాయలకు పనిచేసిన వాడిని, డాక్టర్ సాబ్ 600 రూపాయలకు పనిచేసిన ఆయన. కాబట్టి పని చేయడం అంటూ మొదలు పెట్టాలేమో. అంత మాత్రమే మీరు ఏదో తక్కువ జీతం చేయమని నేను అంటలేను. మీరు అడగండి, ఇప్పుడు మీ ఇంటర్వ్యూస్లో మీకు ఎంత కావాలో వాళ్ళు ఎంత ఇస్తారు. ఇట్ ఈస్ లెఫ్ట్ యూఆర్ ఫ్రీ. మీ ఎబిలిటీని బట్టి మీ సామర్థ్యాన్ని బట్టి నాకు ఇంత కావాలి సార్ అని చెప్పి మీరు అడగచ్చు. వాళ్ళు ఎంత ఇస్తారో వాళ్ళు చెప్పొచ్చు, అదేం పెద్ద ఇష్యూ కాదు. కానీ నేను ఇంత శాలరీ అయితేనే పోతా లేదు నేను ఇక్కడికైతేనే పోతా అని మాత్రం అనకండి. స్కై ఈజ్ ద లిమిట్. ప్రైవేట్ రంగంలో ఆకాశమే హద్దు. ఎంత మనకు ఎబిలిటీ వస్తే, ఎంత ఎక్స్పీరియన్స్ వస్తే అంత మనకు లాభం జరుగుతుంది. కంపెనీలే మన చుట్టూ తిరుగుతాయి. నేను చెప్తాను కదా, నేను పనిచేసేటప్పుడు రోజు నాకు కంపెనీస్ నాకు ఆఫర్లు ఇచ్చేది. ఆఫర్లు ఇచ్చే చూసి మా బాసులు భయపడి నాకు ప్రతి 2 నెలలకోసారి జీతం పెంచేది. 94లో నేను 900 మొదలు పెడితే 94లో నా శాలరీ 16,000. 16,000 రూపాయలు ఆ రోజుల్లో హైదరాబాద్లో ద హయ్యెస్ట్ శాలరీ ఇన్ ప్రైవేట్ కంపెనీ. అక్కడికి అంటే మన కయ్యత లిమిట్ నేను చెప్పేది. మనకు ఎంత శక్తి ఉన్నదో వాళ్ళు చూస్తారు. మనల్ని పోగొట్టుకోరు. మనతోటి ఆ కంపెనీకి లాభం జరిగింది అనుకోండి, మనం చచ్చినా పోగొట్టుకోరు. వాళ్ళు ఎట్టిచ్చైనా సరే వాళ్ళతో ఉంచుకోవాలని చూస్తారు. అక్కడికి పోవాలి మనం. కాబట్టి ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరందరికి కూడా జాబులు రావాలి, మంచి ఇంకా ఉన్నతంగా ఎదగాలని చెప్పి. మీ తల్లిదండ్రులు ఇంతకుముందు డాక్టర్ గారు అన్నారు, తల్లిదండ్రులకు ఆ బాధ ఉంటుంది. మీకు పని లేకుండా ఇంట్లో తిరుగుతూ ఉంటే తల్లిదండ్రులకు బాధ ఉంటుంది. నాతోటి అదే అంటారు, అన్న నువ్వు అన్నీ చేసినావు సార్, అన్నీ చేసినావు, మా పిల్లలకు ఉద్యోగాలు లేవు సార్, అది ఒక్కటి చూడు అన్న మాట మాట్లాడతారు. కాబట్టి నా వంతు ప్రయత్నం నేను చేస్తూ ఉన్నా. నేనేం అందరికి ఉద్యోగాలు ఇప్పుడే ఇప్పిస్తానని చెప్పట్లేదు, బట్ ఐఎమ్ ట్రైయింగ్ మై బెస్ట్. మీ అందరికీ ఒక మార్గం చూపించి దాంట్లో మిమ్మల్ని సెటిల్ చేసే ప్రయత్నం నేను మొదలుపెట్టిన. ఇక ముందు కూడా ఈ ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది, రాజకీయాలకు అతీతంగా కొనసాగుతుంది. ఇంకా పార్టీ లేదు, మన్ను లేదు, మశానం లేదు. ఎవరైనా సరే యువతే మన నియోజకవర్గంలో ఉన్న యువత కోసం తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా కొనసాగిస్తానని మీ అందరికీ నేను మాట ఇస్తూ, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మనకి ఈ దీంట్లో ఆసరా ఫౌండేషన్స్ వారితో పాటు మనకు పుల్లూరి చంద్ర గారు కూడా మనకు కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. నా హెచ్ఆర్ మేనేజర్, జాబ్ మేళా కోఆర్డినేటర్ ఈయననే ఇప్పుడు చంద్ర గారు. అట్లనే విజయరఘురామరాజు గారు కూడా మనకు కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్థానికంగా ప్రభాకర్ గారు నాయక్ ఇన్ఛార్జ్, నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ ఆయన. నేను ఇంకో మర్చిపోయినా, నేను ఆల్రెడీ ఇదే విషయంలో భీమ్గల్ మోర్తాడులో నాక్ సెంటర్ను పెట్టించిన నేను, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలామందికి హెల్పర్లుగా, మన ఎలక్ట్రీషియన్లుగా, ఫిట్టర్లుగా, ప్లంబర్లుగా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ నాక్ సర్టిఫికేట్ ఇస్తే దుబాయ్ గల్ఫ్లో కూడా సర్టిఫికేట్తో మంచి జాబులు వస్తూ ఉన్నాయి, హైదరాబాద్లో కూడా జాబులు వస్తూ ఉన్నాయి. ఆ కార్యక్రమం 2 సంవత్సరాల నుంచి మనం మొదలుపెట్టినాం, నాక్ ద్వారా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే
1200 మందికి ట్రైనింగ్ ఇచ్చి హైదరాబాద్లో గల్ఫ్లో జాబ్లు ఇప్పించినాం నాక్ ద్వారా మన నియోజకవర్గం నుంచి. ఇట్లా వాళ్ళు నాక్ నుంచి ఇప్పుడు ప్రభాకర్ గారు వారి బృందం కూడా మనకు పనిచేస్తూ ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ తరఫున రేగుల రాముల్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు వాళ్ళు కూడా ఈ జాబ్ మేళాని మరి కోఆర్డినేట్ చేస్తాను. ప్రభాకర్ గారు వీరే, రాముల్ గారు వీరే, వీళ్ళందరూ బిగాయండ్ ప్లీజ్ గీర్థం బిగాయండ్. గత వారం రోజుల నుంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళే చూస్తూ ఉన్నారు మీకోసం. కాబట్టి మరొకసారి మీ అందరికీ నా శుభాకాంక్షలు, నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఉన్నా. మీరందరూ తొందరగా మీ లైఫ్లో సెటిల్ కావాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అట్లే మొన్న మీరు ఏదైతే క్యూఆర్ కోడ్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో దాని ప్రకారం మీకు అక్కడ ఒక